ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు అక్షయ తృతీయ. అక్షయ తృతీయ అనగానే మీ అందరికీ మనసులో ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక, సరే ఈ ఖజానా డబ్బా గురించి మనం తర్వాత మాట్లాడదాం. సో మరి, ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయం అక్షయ తృతీయ అంటే ఎప్పుడు అంటే ఖాళీ అవ్వని పాత్ర, మరి అది ఖజానా పాత్రనే. సో మరి దీంట్లో ఈ ఖజానాలో ఈరోజు ఏముందో మనం తెలుసుకుందాం. ఈ అక్షయ తృతీయ గురించి మరిన్ని కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఈరోజు ఈ పండగకి మనం చక్కగా మన ఇంట్లో స్వీట్ చేసుకుందాం, మరి ఆ డబ్బా గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం. సో మొట్టమొదటిగా ఒక చాక్లెట్ బర్ఫీ ఇలా చేసుకుందాం. చాక్లెట్ రెండు లేయర్లుగా ఇదివరకు కూడా మనము మంచి స్వీట్ ఫ్లేవర్ తోటి సాఫ్రన్ ఫ్లేవర్ ఇలా చేసుకున్నాం కదా, ఈరోజు చాక్లెట్ ఫ్లేవర్ తోటి చేసుకుందాం. ఇది చేసుకోవడం కోసం మరి పాలు, అలాగే దీంట్లో అంటే మీకు కావాలంటే పాలనే కొంచెం ఎక్కువ తీసుకొని దీన్ని మనం కుక్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. కానీ ఈజీగా ఫాస్ట్గా మన ఇళ్లలో తక్కువ టైంలో చేసుకోవడం కోసం మన దగ్గర మిల్క్ పౌడర్ కూడా ఉంది. సో మరి ఈ మిల్క్ పౌడరు ఈ పాలు కలిపేసి మనం చక్కగా ఈ మిఠాయి తయారు చేసుకుందాం. ఈ పాలని లైట్గా వేడి చేసుకుంటూ, అయితే పాలు కూడా అవసరం లేదు, మీరు నెయ్యి వేసి కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. కానీ ఈరోజు నెయ్యి బదులు వెన్న వేస్తున్న, ఈ వెన్న కొంచెం కూడా ఆ కింద వేడికి మాడకుండా కొన్ని పాలు పోసుకున్నాను. సో మరి నెయ్యి వేసుకుంటే డైరెక్ట్ నెయ్యి వేసుకొని మనం స్టార్ట్ చేయొచ్చు. ఈ తెల్లటి వెన్న మనం ముఖ్యంగా దీన్ని కుకింగ్ బటర్ అంటాం. ఎందుకంటే మనం ఎల్లో బటర్ వేసామనుకోండి, ఈరోజు మనం చేసుకునే ఈ బర్ఫీ రంగు మారిపోతుంది. అందుకని తెల్ల వెన్న ఇందులో వేసుకున్నాను. ఈ మిల్క్ పౌడర్ దీంట్లో వేసాం. ముందుగా ఈ కొంచెం వెన్న కరిగిపోనివ్వండి. అక్షయ తృతీయ అనగానే అందరికీ కోరికలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ కోరిక ఏం కోరిక, ఎందుకు మనకి ఈ కోరికలు, ఏంటి ఈ అక్షయ తృతీయ రోజు ఏం చేస్తే మనం చాలా సంతోషంగా అంటే పురాణాల్లో కూడా చెప్పుకునే ఆ గొప్పతనం ఏంటి. పాల పొడి ఇందులో వేసిన తరువాత ఇది చక్కగా కరుగుతోంది. ఇందులో మనం పంచదార కూడా వేసేసుకుందాం. మరి ఈ పంచదార అలాగే ఏమైనా వేసుకొని చక్కగా చేసుకోవచ్చు. మరి మార్కెట్లో కొనేటప్పుడు వాళ్ళు మైదా పిండి ఇందులో వేస్తూ ఉంటారు. మైదా పిండి వేసుకోవడం వల్ల కొంచెం ఆ సెట్ అవ్వడం కొంచెం ఈజీగా ఉంటుంది. పాలు లేకపోతే ఈ కండెన్స్ మిల్క్ ఏది వేసుకున్నా చాలా బాగుంటుంది. అంటే మిల్క్ పొడి వేసిన తర్వాత ఈ కండెన్స్ మిల్క్ కూడా వేయక్కర్లేదు. మీరు ఈ కండెన్స్ మిల్క్తో కూడా తయారు చేయొచ్చు అని చూపిస్తున్నాను. అంటే అన్నీ వేస్తున్నాడు, ఇది అవసరం లేదంటున్నాడు అనుకోవద్దు. ఈ కుక్ చేసుకుని ఇది చిక్కబడి మనం దీన్ని సెట్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు మనం దీన్ని చక్కగా వాడేసుకుందాం. దీన్ని కంటిన్యూస్గా మనం కలుపుకోవాలి. చూడండి, కొంచెం కూడా దీన్ని వదిలేస్తే లైట్గా కింద కాలే ప్రమాదం ఉంటుంది. అయితే మనం ఇది మంచిగా సెట్ అవ్వడం కోసం కొంచెం మైదా పిండి, దీన్ని ఇలా వేసే కంటే దీన్ని కొంచెం నెయ్యిలో వేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. మరి మైదా పిండిని కూడా కొంచెంగా ఇలా వేసుకొని చక్కగా కలిపేసుకోవచ్చు. సో మరీ ఎక్కువద్దు, ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. దాన్ని దీంతో పాటు స్లోగా కుక్ అవ్వనిద్దాం. కేవలం మైదా పిండితోటి కూడా మనం ఇదే బర్ఫీ చేసేయచ్చు. మనం తినడానికి కదా, మనకి చక్కగా టేస్టీగా పర్ఫెక్ట్గా కావాలి. అయితే మంచి కన్సిస్టెన్సీ వచ్చిన తరువాత దీంట్లో మనం చాక్లెట్ ఇది కూడా వేసుకుంటాం. ఆ కోకో పౌడర్ వేసిన తర్వాత టైట్గా అయిపోతుంది. అందుకని మనం కొంచెం ఒక బౌల్లో తీసేసి పెట్టేసుకుందాం. అంటే ఇందులో ఉన్న దాంట్లో సగం మనం తీసి పక్కన పెట్టుకొని తర్వాత దాంట్లో కోకో పౌడర్ వేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఇంత తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. రూ కేవడా వాటర్ కానీ రోజ్ ఎసెన్స్ కానీ మనం ఇందులో వేసుకోవచ్చు. మరీ ఎక్కువ వేయకూడదు, ఆ ఫ్లేవర్ మనకు కావాల్సినంత మాత్రమే వేసేసుకుందాం. ఇది మనకి తెల్లటి పొర. మన ఈ బర్ఫీ చేసుకోవడంలో ఆ తెల్ల లేయర్ వచ్చేసి మంచిగా ఈ రూ కేవడా వెసన్స్ వేసుకుందాం. ఇందులో కొంచెం బాదం లైట్గా పొడిలా బరకగా పొడి చేసుకొని దాన్ని కూడా వేసుకుంటే మన ఈ లేయర్లో చాలా బాగుంటుంది. అంటే చాలామంది దీన్ని పైన డెకరేషన్కి వాడతారు. ఈ పొరలో ఈ విధంగా వేసేసుకున్నాను, చిక్కగా అయిపోతుంది. మరి దీన్ని మనం సెట్ చేయడం కోసం ఒక చిన్న ట్రే తీసుకున్నాం. ట్రే తీసుకుని దీంట్లో మనం ఆ వెన్న తెల్లటి వెన్న కొంచెం దీనికి రుద్దేసుకుంటే కింద అంటుకోకుండా మరి ఈజీగా రావడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఇది రెడీ.
సో మరి ఈ లోపల మన ఈ మిశ్రమం పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఈ మిశ్రమం దీనికి అంటుకుంటూ ఉంది. ఎప్పుడైతే ఈ మిశ్రమం ఒక ముద్దలా తయారవుతుందో, అంటే కోవా ముద్దలా మనకి తయారవుతున్నట్టు అనిపిస్తే, అంటే చల్లగైన తర్వాత ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. కాకపోతే ఇంకా పర్ఫెక్ట్గా అయ్యేదాకా చూస్తున్నాను. మరీ పంచదార ఎక్కువై దీన్ని ఇలా చేస్తే మనకి రాయి లాంటి బర్ఫీ వస్తుంది. అలా కాదు, దీంట్లో తేమ ఉండాలి. కానీ ఆ తేమ మంచిగా తగ్గించి మనకి మంచి బర్ఫీ వచ్చేలాగా దీన్ని సెట్ చేసుకుందాం. దీన్ని మనం కింద మనం చేసుకున్న దాంట్లో వేసేసుకున్నాం. వేసుకొని ఈ లేయర్ని మనం తయారు చేసుకుందాం. ఈ విధంగా తయారు చేసుకొని ఒక స్పూన్ ఏదన్నా తీసుకొని దీన్ని మనం కింద ఇలా లేయర్ అయ్యేలాగా మనం దీన్ని సెట్ చేసేసుకుందాం. మనకు కావలసిన ఈ బర్ఫీలో కింద లేయర్ రెడీ అయిపోయింది. అయితే కొనల్లో కూడా ఇది కిందికి వెళ్ళిపోవాలి. ఇలా నేను ఇందాక రుద్దినప్పుడు ఈ కొనల్లో పైదాకా అంటుకుంది. అది కూడా మనం కొంచెం కిందికి గీకేసి ఈ దాంతో లెవెల్ చేసేసుకుందాం. ఇప్పుడు మన ఈ మిశ్రమం ఏదైతే, అంటే ఇంకా ఇది చిక్కగా అవ్వలేదు, దీన్ని మనం ఇదే గిన్నెలో వేసుకొని దాంట్లో కుక్క పౌడర్ వేసి ఎలా చేయాలో చూద్దాం. చక్కగా ఈ తెల్లటి లేయర్, అది కూడా బాదాము, మంచి ఆ రూ కేవడా ఫ్లేవర్ కానీ రోజ్ ఎసెన్స్ కానీ వేసుకోవచ్చు. మిగిలిన ఆ పాల పొడి, మన కండెన్స్ మిల్క్తో చేసిన ఈ మిశ్రమాన్ని మళ్ళీ ఇలా తీసుకుందాం. మంట తక్కువగా పెట్టుకొని దీన్ని ఇప్పుడు మనం కుక్ చేసుకోవాలి. అయితే ఈ దాన్ని మరీ ఎక్కువగా మనం కుక్ చేసి తర్వాత మన ఈ కోకో పౌడర్ వేస్తే, అంటే కోకో పౌడర్ ఎలా తయారు చేస్తారు, మన చాక్లెట్ ఈ బర్ఫీలు చేయడానికి అంతా వాడేది కోకో పౌడర్ మార్కెట్లో మీకు దొరుకుతుంది. దీన్ని మనం ఈ మిశ్రమంతో పాటు వేసేసుకుందాం. అయితే ఇందులో వేసి దీన్ని కలుపుకున్నప్పుడు ఇప్పుడు ఆ తేమ ఉన్నదంతా ఇది పీల్చుకొని ఇది కొంచెం చిక్కగా అవుతుంది. ఒకవేళ ఇది మరీ ఎక్కువగా చిక్కగా అయిపోయినట్టు మీకు అనిపిస్తే మీరు దీన్ని కావలసిన మన బర్ఫీకి కావలసిన కన్సిస్టెన్సీ చేసుకోవాలి. ముందే తెలుసు ఇది ఎంత అవుతుందో, అందుకని నేను ముందుగానే ఆ చిక్కగా అవ్వకముందే ఈ మిశ్రమాన్ని తీసేశాను. ఇప్పుడు ఆ చక్కటి తీపితో పిల్లలు చాక్లెట్ ఎంతో ఇష్టంగా తింటారు కదా, అదే విధంగా ఇది తయారైపోయింది. చూడండి, మెరుస్తూ మెరుస్తూ చాక్లెట్లా ఈ కోకో పౌడర్ మన బర్ఫీ దాంతో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చాక్లెట్ చిప్స్లో కొంచెం ఆ చాక్లెట్ ఆ తీపి అది చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది వేసుకుందాం. అది కూడా ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందు ఈ మిశ్రమాన్ని లైట్గా చూడండి, కింద అంటుకోవట్లేదు, ఇలా సపరేట్ అయిపోయింది. దీన్ని ఒక్క నిమిషం చేసి ఎలా దీనిపైన వేసుకొని సెట్ చేయాలో చూద్దాం. ఈ మిశ్రమం రెడీ అయిపోయింది. దీనిపైన ఎలా వేసుకోవాలి, చక్కగా ఈ మిశ్రమాన్ని అంతా తీసేసాను, దీనిపైన వేసేసుకుందాం. వేసుకొని ఇందాక లాగే ఈ స్పూన్ తీసుకుందాం. దీన్ని కొంచెం ఇలా వెన్నలాగా వేసుకొని ఈ చెంచా నుంచి ఫస్ట్ ఈ చాక్లెట్ బర్ఫీకి మనకు కావాల్సిన ఈ దాన్ని అంతా తీసేసి ఇలా పక్కన వేసుకుందాం. ఈ స్టవ్ కూడా కట్టేద్దాం. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని దీనిపైన ఈ విధంగా స్ప్రెడ్ చేద్దాం. కొంచెం వెన్న ఎందుకు వేస్తున్నానంటే ఇది మళ్ళీ అంటుకోకుండా మరి ఈజీగా స్ప్రెడ్ అవ్వడం కోసం కూడా ఇలా వేస్తున్నాను. దీన్ని చక్కగా ఒక లెవెల్గా చేసేసుకుందాం. చల్లార్చి దీన్ని కట్ చేసుకుంటే మన ఈ చాక్లెట్ ఈ బర్ఫీ రెడీ అయిపోతుంది. ఈ మిశ్రమంపై మన ఈ చాక్లెట్ చిప్స్ ముఖ్యంగా మనం కుకీస్ చేయడానికి దానికి వాడతాం. అయితే ఇవి తింటుంటే మనకి పర్ఫెక్ట్గా చాలా బాగా అనిపిస్తుంది, అందుకని కొన్ని వేసేసాను. ఈ విధంగా మనం దీన్ని చక్కగా, అంటే ఇది లూజ్గా ఉండకూడదు, దీనిపైన వేసిన తర్వాత స్లోగా దీని లోపల ప్రెస్ చేసేయాలి. అప్పుడు ఇది చక్కగా దాంట్లోకి వెళ్ళిపోతుంది. అయితే చల్లగైన తర్వాత మళ్ళీ ఈ చాక్లెట్ మంచిగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది. లైట్గా లెవెల్ కూడా చేసేసుకుందాం. అక్షయ తృతీయ రోజు. అక్షయ అంటే ఏంటి, ఎప్పుడు ఖాళీ అవ్వని పాత్ర. ఈ పాత్రని మనం బియ్యం, అంటే పురాణకాలంలో ఈరోజు దాన ధర్మం చెయ్యాలి అనే రోజు అక్షయ తృతీయ రోజు, బియ్యాన్ని దానం చేసి పుణ్యం కట్టుకోండి. మరి మన స్వీట్ కూడా ఈ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇది రెడీ అయిన తర్వాత దీన్ని చక్కగా మనం ఎంజాయ్ చేద్దాం. మనం చేసుకున్న ఈ చాక్లెట్ మన వైట్ బర్ఫీని మనం ఈ విధంగా స్లోగా కట్ చేసుకుందాం. మనకు కావలసిన షేపులో కట్ చేసేసి తర్వాత ఆ కింద భాగంలో ఉన్న ఆ వైట్ కలర్డ్ బర్ఫీ, అలాగే మన చాక్లెట్ బర్ఫీ ఆ ముక్కలు ఒకదానిపై వడ్డించుకుంటే చాలా
టేస్టీ టేస్టీగా ఉంటుంది. ఈ ముక్కల్ని కట్ చేసేసి దీనిపైన మనం పెట్టేసుకుందాం. ఇంకా ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెడితే ఇంకా బాగుంటుంది, కానీ పర్లేదు. దీన్ని కట్ చేసి ఈ విధంగా వడ్డించేసుకుందాం. కింద భాగాన ఇది చక్కగా ఆ తెల్లగా, మరి పై భాగంలో మన చాక్లెట్ అయితే చాక్లెట్ లేయర్ కొంచెం ఎక్కువగా వేసుకున్నాం. ఇప్పుడు మనం కావాలంటే దీనిపైన కొంచెం బాదాంని కూడా జల్లుకుందాం. మనకి చూడ్డానికి కొంచెం ఆ కలర్ మంచిగా అనిపిస్తుంది. అక్షయ తృతీయ రోజు మనం చక్కగా బర్ఫీ, ఇలా చాక్లెట్ అనే కాదు, మీరు సాఫ్రన్ కలర్డ్ లేకపోతే ఏదన్నా ఫ్లేవర్ చేసుకుని చేసుకోవచ్చు. సో మరి బర్ఫీ చేసుకోండి. వెళ్ళి మార్కెట్లో బంగారం కాదు, ఈ అన్నము బియ్యము లేకపోతే పేదవాడికి ఏదన్నా సాయం చేసుకుందాం. అప్పుడు మన ఇంటికి లక్ష్మి తనంతటి తానే వస్తుంది, మనం ఐశ్వర్యవంతులు అవుతాం. సో మరి చక్కగా ఈ అక్షయ తృతీయ రోజు చక్కగా సెలబ్రేట్ చేసుకుని ఒక మంచి పని చేయండి. మరి కొంచెమంతా చివి చివిగా చేసుకున్నాను, చాలా చాలా టేస్టీగా ఉంది. ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా బీరీచ్ ఇన్ కుకింగ్, మన అక్షయ తృతీయ రోజు ఎప్పుడైతే మనం కొంచెం దాన ధర్మాలు చేస్తామో, పేదవాళ్ళకి ఇతరులకి సహాయపడతామో, అప్పుడు మనం నిజంగా రిచ్ అయిపోతాం. సో తినండి, చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేయండి. చాక్లెట్ లేయర్డ్ బర్ఫీ, దీన్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి కొన్ని పాలు తెల్ల వెన్న వేసి దాన్ని కుక్ చేసుకోవాలి. వేడెక్కిన తర్వాత అందులో మిల్క్ పౌడర్ తగినంత వేసి, పంచదార వేసి, కావాలంటే అందులో కండెన్స్ మిల్క్ కూడా వేసి చక్కగా కుక్ చేసుకుంటూ దాన్ని కొంచెం దగ్గర పడేంత వరకు చేసి దానిపై మైదాపిండి జల్లుకుని చక్కగా కలుపుకుంటే ఈ బర్ఫీ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీన్ని 2 భాగాలుగా చేసి తెల్ల భాగం కింద వేసి తర్వాత మిగతా భాగంలో కొంచెం కోకో పౌడర్ కలుపుకుని అలాగే చాక్లెట్ చిప్స్ కూడా వేసేసి కలుపుకుని కావలసిన షేపుల్లో ముక్కలు కట్ చేసి వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ప్రతిరోజు మన ఈటీవీ అభిరుచిలో రకరకాల రుచికరమైన వంటలు చూస్తూ ఉంటారు. అది ఒకవేళ మిస్ అయినా లేకపోతే మళ్ళీ మళ్ళీ చూడాలన్నా మన ఈటీవీ అభిరుచి అని యూట్యూబ్లో టైప్ చేయండి. ఈ వంటకాలు అన్నీ మరోసారి చూసి మీ ఇంట్లో చక్కగా కుక్ చేసుకోండి. అంతేకాకుండా మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం ఫేస్బుక్లో ఈటీవీ అభిరుచి పేజ్ లైక్ చేయండి. చక్కగా ఈటీవీ అభిరుచి వంటకాలన్నీ విషయాలు అక్కడ ఎంజాయ్ చేయండి.